హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టాటిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఇందులో మనకు మేజర్గా టూ పార్ట్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్ర స్థాన విలువలు అనేది ఫస్ట్ పార్ట్ ఒకటి తర్వాత మెజర్ ఆఫ్ డిస్పర్షన్ విస్తరణ మానాలలోనే సెకండ్ పార్ట్ ఒకటి ఉంటుంది సో మనం ఫస్ట్ పార్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మేజర్గా మనకు వచ్చేసరికి మీను మీడియన్ మోడ్ ఈ త్రీ అనేది మనకు మేజర్గా ఉంటాయి సో ఫస్ట్ మనం ఈ మీన్ మీడియన్ మోడ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత మెజర్ ఆఫ్ డిస్పర్షన్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం మీన్ గురించి చూసినట్లయితే సో మనం ఇక్కడ మీన్ ఉంది కదా మీన్ 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 అంటే మనకి ఏంటంటే అంక మద్యము అంక మద్యము ఇంకా దాన్ని వచ్చేసరికి ఆటోమేటిక్ మీన్ అని కూడా అంటారు ఓకేనా దీనికి వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఓకేనా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుగులో వచ్చేసరికి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇది మనకు తెలుగులో ఫార్ములా సో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఒకవేళ ఇక్కడ మీరు చూడండి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అండ్ అన్సెవన్ ఏఎన్ వరకు ఇచ్చేసరికి దీని యొక్క మీన్ మీన్ అడిగితే మనం ఎలా చేయాలంటే అర్థమేటిక్ మీన్ ఎక్స్బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ వన్ ప్లస్ రాసుల మొత్తం ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసుల మొత్తం అంటే ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ ఏ త్రీ ప్లస్ ఏ ఫోర్ ప్లస్ ఏ ఫైవ్ అండ్ అన్సన్ ఏఎన్ బై ఎన్ ఈ విధంగా మనం చేసుకోవాలి ఓకేనా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుల సంఖ్య అంటే ఎన్ ఎన్ వరకు ఉన్నాయి కాబట్టి ఏఎన్ ఉంది కదా ఎన్ వరకు ఉన్నాయి కాబట్టి ఎన్ నెంబర్ అనేసి ఇక్కడ మనం వేసుకోవాలి సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ టెన్ ఫైండ్ మీన్ అడిగారు కదా సో రాసుల సంఖ్య రాసుల సంఖ్య అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనం ఇక్కడ చూడండి ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ టెన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రాసుల సంఖ్య ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టోటల్ ఫైవ్ ఉంది కాబట్టి కింద ఫైవ్ వేయాలి ఓకేనా సో మనం ఇప్పుడు పైన అన్నీ యాడ్ చేస్తే ట్వల్ ప్లస్ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే ఫిఫ్టీ బై ఫైవ్ ఇలా వచ్చినప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఫైవ్ టెన్ జార్ సో టెన్ అనేది మనకు మీన్ అవుతుంది ఓకేనా ఇక్కడ దీనికి వచ్చేసరికి ఈ క్వశ్చన్కి ఫైవ్ ఎయిట్ ట్వల్వ్ ఫిఫ్టీన్ టెన్ ఫైండ్ మీన్ అంటే టెన్ అనేది మనకు మీన్ అవుతుంది ఓకేనా తర్వాత సెకండ్ క్వశ్చన్ నుంచి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే టూ త్రీ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ ఫైండ్ మీన్ అనేది కదా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్ని అంటే ఫస్ట్ ప్లస్ వేసుకోవాలి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకుంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ ఉన్నాయి కదా సో సిక్స్ ఇక్కడ వేసుకోవాలి సో టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇక్కడ ట్వంటీ ఫైవ్ అనేది మనం తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ బై ఎంత సిక్స్ సిక్స్ అనేది ఇక్కడ మీరు తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంత అవుతుంది సిక్స్తో సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైన్ పాయింట్ పెట్టుకుంటే టెన్ అవుతుంది సో సిక్స్ వన్ జా సిక్స్ ఇంకా ఫోర్ మిగులుతుంది కాబట్టి సిక్స్ 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 జా థర్టీ సిక్స్ సో సిక్స్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ సిక్స్ అనేది మనకు మీన్ అవుతుంది ఓకేనా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీడియన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే మీడియన్ గురించి ఇక్కడ చూడండి మీడియన్ మీడియన్ అంటే ఏం లేదండి ఎన్ని నెంబర్స్ ఇచ్చినా కానీ ఫస్ట్ దాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చాలి అంటే అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం దాన్ని పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నాము సెవెన్ టూ ఫైవ్ త్రీ సిక్స్ ఉంది కదా సో దీన్ని మనం ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటే టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకేనా టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం కదా అలా రాసుకున్న తర్వాత మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న నెంబర్ మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఏ నెంబర్ ఉంది చూడండి టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే ఇటువైపు టూ నెంబర్స్ తీసేయాలి అటువైపు టూ నెంబర్స్ చేస్తే మిడిల్లో మనకి ఏ నెంబర్ అయితే ఉందో అదే మనకు ఆటోమేటిక్ అది మీడియన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మీడియం అనేది ఫైవ్ ఉన్నది మనకి మీడియం ఓకేనా ఫైవ్ ఉన్నది మనకు మీడియం ఇలా కాకుండా ఫార్ములా చూస్తే ఎన్ ప్లస్ వన్ బై టూ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది కదా సో మనం ఫస్ట్ ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో రాసుకునేసి టోటల్ ఫైవ్ ఉంది కదా ఎన్ అంటే ఫైవ్ అంటే ఫైవ్ ప్లస్ వన్ బై టూ అంటే సిక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది కదా సో థర్డ్ వాల్యూ వన్ టూ త్రీ థర్డ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ థర్డ్ వాల్యూ వచ్చేసరికి థర్డ్ వాల్యూ ఫిఫ్త్ కాబట్టి ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ అనేది మనకు మీ మీడియన్ అవుతున్నాయి ఓకేనా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి వన్ ప్లస్ టెన్ ప్లస్ ఫైవ్ వన్ టెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ అండ్ మీడియం అన్నాడు కదా మీడియం సో మనం ఫస్ట్ ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్లో మనం రాసుకోవాలి ఓకేనా అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే వన్ తర్వాత త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా రాసుకున్నాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఇటు త్రీ నెంబర్స్ అటు త్రీ నెంబర్స్ చేసి మిడిల్లో ఉన్న నెంబర్ని మనం చూసుకోవాలి ఓకేనా సో మిడిల్లో ఉన్న నెంబర్ వచ్చేస్తే మనకి సిక్స్ అనేది మనకి మీడియం అవుతుంది ఓకేనా తర్వాత అలా కాకుండా ఫార్మ్లో పెట్టి చూస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే కదా ఎన్ ప్లస్ వన్ బై టూ దట్ ఈజ్ క్వల్ టు సెవెన్ ప్లస్ వన్ బై టూ అంటే ఎంత ఎయిట్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్త్ నెంబర్ అయితే ఉందో అది తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్త్ నెంబర్ ఏంది ఉంది వన్ త్రీ ఫైవ్ తర్వాత సిక్స్ కాబట్టి ఫోర్త్ నెంబర్ అనేది సిక్స్ ఉంది కాబట్టి సిక్స్త్ సిక్స్ అనేది మనకు మీడియన్ అవుతుంది ఓకేనా మీడియన్ అంటే ఇది తర్వాత మోడ్ చూసినట్లయితే మోడ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం తర్వాత మోడ్ అంటే మోడ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇలాగ నెంబర్స్ ఇస్తారు కదా నెంబర్స్ ఇస్తే ఇందులో మనం చూసినట్లయితే ఎక్కువ సార్లు ఎక్కువసార్లు రిపీట్ అయితే రిపీట్ అయిన నెంబర్ని మనం మోడ్ అనుకుంటాం ఓకేనా ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ని మనం మోడ్ అనుకుంటాం తర్వాత ఓకేనా అదే ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబర్ని మోడ్ అనుకుంటాం అది ఆ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయి ఉంటుందో దాన్ని వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ అంటాం ఫ్రీక్వెన్సీ ఓకేనా ఫస్ట్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ యూ ఇక్కడ ఫైండ్ మీడ్ అనేది కదా ఫైండ్ మోడ్ ఓకేనా ఫైండ్ మోడ్ మోడ్ అంటే మనకి ఇక్కడ ఏం లేదండి ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అయింటుందో ఆ నెంబర్ చూసుకోవాలి టూ అనేది చూడండి టూ అనేది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే టూ అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది త్రీ అనేది వన్ టైం రిపీట్ అయింది ఫైవ్ అన్న చూడండి ఫైవ్ ఇక్కడ ఒకసారి ఉంది ఇక్కడ ఒకసారి ఉంది ఇక్కడ ఒకసారి ఉంది సో ఫైవ్ అనేది త్రీ టైమ్స్ రిపీట్ అయింది సిక్స్ అనేది టూ టైమ్స్ సెవెన్ అనేది ఇంకా లేదు టూ ఫోర్ అనేది వన్ టైమే ఉంది సో ఎక్కువ సార్లు మనకు రిపీట్ అయిన నెంబర్ ఏంది ఫైవ్ అనేది మనకి రిపీట్ అయింది అది ఎన్నిసార్లు రిపీట్ అయింది చూడండి వన్ టూ త్రీ త్రీ టైమ్స్ రిపీట్ అయింది ఒకటి త్రీ టైమ్స్ ఇందులో మోడ్ వచ్చేసరికి మోడ్ వచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది ఫైవ్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది త్రీ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి త్రీ అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది ఓకేనా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూడండి ఇక్కడ మైనస్ టూ మైనస్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ మైనస్ టూ మైనస్ వన్ ఫోర్ ఫైవ్ అండ్ మోడ్ అన్నాడు మోడ్లో ఇక్కడ కూడా చూడండి మనము ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అయిన చూసుకోవాలి మైనస్ టూ అనేది చూడండి ఒకసారి ఇక్కడ టూ ఉంది ఇక్కడ మైనస్ టూ ఉంది ఈ రెండు రెండు సార్లు మనం క్యాల్యులేషన్ చూసుకోకూడదు అంటే మైనస్లో మైనస్లోనే చూసుకోవాలి ప్లస్లోనే ప్లస్ వన్ చూసుకోవాలి సో మైనస్ టూ అనేది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మాత్రమే ఉంది సో మైనస్ టూ అనేది టూ టైమ్స్ ఉంది మైనస్ త్రీ వన్ టైం ఉంది జీరో అనేది వన్ టైమే ఉంది టూ అనేది కూడా వన్ టైమే ఉంది ఫైవ్ వన్ టైం ఉంది వన్ అనేది వన్ టైం ఉంది ఇక్కడ మైనస్ వన్ అనేది కూడా వన్ టైం ఉంది ఫోర్ అనేది వన్ టైం ఉంది సో ఓకేనా మనకు మైనస్ టూ అనేది టూ టైమ్స్ ఉంది మైనస్ టూ అనేది టూ టైమ్స్ టూ టైమ్స్ రిపీట్ అయ్యింది ఓకేనా సో మనకి ఇక్కడ మోడ్ వచ్చేసరికి మోడ్ వచ్చేసరికి మైనస్ టూ మూడు వచ్చేసరికి మైనస్ టూ అనేది ఉంటుంది తర్వాత ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి టూ టూ టైమ్స్ ఓకేనా ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి టూ టైమ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఫ్రీక్వెన్సీ అనేది టూ టైమ్స్ రిపీట్ అయింది మూడు వచ్చేసరికి ఏ నెంబర్ ఎక్కువ సార్లు ఉంది మైనస్ టూ అనేది ఎక్కువ సార్లు ఉంది కాబట్టి మూడు వచ్చేసరికి మైనస్ టూ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి టూ టైమ్స్ అని పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఈ మీన్ మీడియన్ మోడ్ వీటి గురించి ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి వీటిలో టఫెస్ట్ క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చినా కానీ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి మనము మెయిన్ మీడియన్ మోడ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ డిస్కస్ చేసుకున్నాం తర్వాత వచ్చేసరికి అదేవిధంగా మనం మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ గురించి ఇంకా డిస్కషన్ చేసుకోలేదు అంటే విస్తారణ మానాల గురించి డిస్కషన్ చేసుకోలేదు నెక్స్ట్ వీడియోలో మెజర్ ఆఫ్ డిస్పర్షన్స్ గురించి కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోం సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యే ఎగ్జాక్ట్ సల్యూషన్ అనేది మీకు పాస్ అవుతున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్